हाई वेलकम बैक टू गणेश एक्वेरियम फिशेस फ्रेंड्स टॉपिक मन दर फ्लैट रेड डोंबो हेयर गप्पीस मन चूपी नूल अंत ओल का अंत ओल की नूल तेड़े ओल के चवल को वस्ताई इंका नूल इंका सैज वस्ताई चवल इप्ड प्रजेंट बॉक्स अभी बेबीस अंडी अंत मन दर पेरेंट्स बेबीस पेटन तरह यह बॉक्स अनेस मतनी इंदोटे कोई सिम एल सैजे वी पैन कहीं दर चूपा यह सिम एल उड़ू बीडिंग अतना बेबीस को पड़ता है कुंडने अंत इंदो पन्े पदमू पेरस सिम एल सैज वाई बेबीस पड़ता है इक चूपा मिगतावी बेबीस उन्ना इंदे मन चपेटे अभी वस्या इकड़क दी बाग अलवा चूस मन चपेटे एला दें डिस्प्ले से चूपा अंत कॉच वाटर वाले सर कवच्छ नीन चीपड़ता इन दस्या वील के चुनाव फुडेटे अलापेवार अलवाटे बागेंटे सनलैटे कुछ इट पड़ता सर कड़ते कंपलसरी अभी वस्या वील्कि अलवा अंत मेन मन फुड रेग्युर्चे नीपेवा पड़को ते अच्छा अलवाटे वील की वील के डिस्प्ले से चूपा चाल मंच क्वालिटी अत चूस अंत गप्पीस मैं लोकल ना दें लोकल वाटर का बहुत अलवाटे चाल तुंदर चाल फास्ट इदे मन दी इन वील के चवल कलर एलादी विवर चूपा एला कलर अने चूस क्वालिटी सूपर अंत सिमें अर्थमईपोद चूस्त उठे यह चूस फीमेल्स अनेटे फस्ट टाइम बेबीस दिखे पेटे मैं नैक्स्ट टाइम बेबीस पड़ा रेडी अत अभी पिंगे उन्यानी मेल्स को चूसर कदमी सिमेंट उ सर वील्कि चवल बच्चा अलगेंटे वीटे डिस्प्ले को चूपा अंत पुस्तकें बॉक्स चूप्चर नेचुरल डिस्प्ले को चूपा डैरेक्ट चूपा चूस बॉटल विवर चूपा डिस्प्ले अनेंटदने ఏంటంటే చాలా మంచి క్వాలిటీ అనేది ఏంటంటే నా దగ్గర పెట్టేయండి అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా మంచి క్వాలిటీ అనేది రప్పించారు ఏంటంటే పేరెంట్స్ అనేది ఏంటంటే పేరు ఒకటి మాత్రం నేను 450 రప్పించారు అండి వీళ్ళ పేరెంట్స్ అనేవి చూస్తారండి వీళ్ళ చెవులు కూడా మీకు చూపిస్తాను మీకు ఏంటంటే ఇక్కడ లైటింగ్ అనేది తక్కువ ఉండందో సరే కనిపించట్లేదు మీకు ఏంటంటే ఎలా అయితే మీకు ఎవరంగా అర్థమవుద్ది చూస్తారండి వీళ్ళు చూడండి వీళ్ళ కలర్ కూడా చెవులు చూడండి ఎంత డార్క్ బ్లూ అయితే ఉన్నాయో ఈ సిమెంట్ ఉన్నప్పుడే ఎంత డార్క్ బ్లూలు అయితే ఉన్నాయండి ఇంకా అడల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద హెయిర్స్ అయితే అవుతాయి చెవులనేది పెచ్చవలేది అవుతాయి ఇంకా మంచి కలర్ అనేది వస్తుందండి ఇంకా ఏంటంటే ఈ సిమి అడల్ట్స్ లోనే ఈ బేబీస్ పెట్టేస్తున్నాయండి నా దగ్గర ఏంటంటే ఈ కంబైన్గా పెట్టడంతోనే మేల్ ఫీమేల్ కంబైన్గా పెట్టడం ఏంటంటే అందులో ఈ బీడింగ్ అనేది అయిపోవడంతోనే బేబీస్ అనేది పెట్టేస్తున్నాయి ఫస్ట్ టైం బేబీస్ నా దగ్గర పెట్టేసే ఇప్పుడు కూడా అన్నీ కూడా బేబీస్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాయి ఇంకా ఎందుకు నా దగ్గర బేబీస్ అనేది ఎక్కువైపోతున్నాయండి ఎందుకని చెప్పేసి మనం ఇంకా సేలింగ్ పెడదామని చెప్పేసి ఈ అవి కూడా ఎక్కువ లేవు నా దగ్గర ఓన్లీ 10 పేసే ఉన్నాయి ఎందుకంటే బేబీస్ ఎక్కువ ఉన్నాయి ఈ 10 పేస్ కూడా మళ్ళీ బేబీస్ పెట్టేసే కాబట్టి మళ్ళీ బేబీస్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాయి ఇంకా సేలింగ్ పెడదామని చెప్పి సేలింగ్ పెడుతుంది చూడండి నేను చేయకుండా పెడుతున్నాను ఈ మనం ఎటువంటి కలర్ ఏం పెట్టాలనేది ఉండదు నేను డైరెక్ట్ చేయి చూపెడుతున్నాను చూడండి మీకు బ్యాక్ సైడ్ అనేది చూడండి కలర్ అనేది ఎంత డార్క్ అయితే ఉందో బ్లూ అనేది మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కానీ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ అనేది నేను అనేది ఈ సైజులో రప్పించుకున్నాను వీళ్ళ పేరెంట్స్ అనేవి ఆ 450కి రప్పించుకున్నాను మంచి క్వాలిటీగా బాగున్నాయని చెప్పేసి 450కి అయితే రప్పించాను బట్ ఏంటంటే వీటికి అనేది వీళ్ళు ఇట్లా సేల్ చేసినప్పుడు ఏంటంటే ఆ రేట్ అయితే అమ్మలే మీకు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అయితే మీకు రేట్ అనేది నేను చెప్తాను కానీ క్వాలిటీ చూసుకోండి అమౌంట్ గురించి కాదు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉంది మీకు పైనుంచి కొంచెం చూపిస్తాను ఒకసారి మీకు ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బాగుందండి మెయిన్ ఏంటంటే క్వాలిటీ గురించి అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీటిని నేను మళ్ళీ వైట్ దాంట్లో వేసి చూపిస్తాను మీకు పైనుంచి కొంచెం చూపిస్తాను ఎందుకంటే ఇందాక పైనుంచి చూపించాను కానీ సరిగ్గా అర్థం అవ్వచ్చు మీకు క్వాలిటీ సూపర్ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన లోకల్ వాటర్కి అయితే బాగా అలవాటుపడిపోయి అంటే మన ఆంధ్ర వాటర్కి అనేది బాగా అలవాటుపడిపోయి ఉన్నాయి ఎలా చేసినా సరే సూపర్గా బతుకుతున్నాయండి ఎందుకంటే నేను చూసాను కాబట్టి నా దగ్గర పెరిగాయి కాబట్టి ఇవన్నీ మీ ముందు విడిచిపెట్టేస్తాను ఈ బాక్స్లు అనేది ఫేదర్ బాక్స్లు అనేది మీకు ఎవరైనా కావాలంటే కంపల్సరీ కాల్ చేయండి ఎందుకంటే ఈ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే చాలామంది కూడా ఎలా కాల్ చేస్తారు మన ఫుల్ గోల్డ్ అయితే ఎవరు కాల్ చేయకండి ఎందుకంటే ఫుల్ గోల్డ్ అనేది మన దగ్గర అయిపోయిందండి ప్రజెంట్ రేట్లో మన దగ్గర ఫుల్ గోల్డ్ అయితే లేదు చూస్తున్నా కదండి ఈ టబ్లో అయితే విడిచిపెట్టేశాను అలాగే ఫుల్ గోల్డ్ గురించి అయితే ఎవరు కాల్ చేయకండి ఫుల్ గోల్డ్ అయితే అయిపోయి ప్రజెంట్ ఈ బాక్స్లు అన్నీ కూడా బేబీస్ చాలా లాడ్స్లో అయితే ఉన్నాయి మీకు మళ్ళీ ఒక శాంపుల్ కొంచెం చూపిస్తానంటే నేను చేపెట్టినా సరే ఎలా వస్తాయి చూడండి ఒకసారి వీళ్ళు బాగా అలవాటు అయిపోయింది నేను చేపెట్టడం చూడండి అన్నీ కూడా వస్తాయి పెద్దవి చిన్నవి అన్నీ కూడా వస్తాయి
ఎవరన్నా డిస్ప్లే పర్పస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఫాంట్స్ అనేది ఇప్పుడు ప్లాన్స్ వేసి ఎదురుకుంట ఇంటి ఎదురుకుంట ఫాంట్స్ అనేది పెట్టుకుంటున్నారు చిన్న చిన్న టబ్బుల్లో వేసి. వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది బాగా, ఎందుకంటే చాలామంది కూడా అలా చేపెట్టి వాడదామని చూస్తారు కానీ ఫిషెస్ అనేది దగ్గర రావు. కానీ అయితే చాలా బాగా వస్తున్నాయండి. అంటే నేను అలవాటు అయిపోవడం తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటు చేయడంతో ఫుడ్ ఇచ్చేటప్పుడు చూడండి అలా గుంపు వచ్చేసే నేను చేపెట్టాలని ఇప్పుడు చేతి తీసేసాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కావాలంటే కాల్ చేయండి, మంచి క్వాలిటీ అయితే మిస్ అయిపోతారు. ఒకవేళ ఏంటంటే ఇట్లా పేనస్ అనేది 42 రప్పించాను కానీ ఆ రేటుకి అయితే మీకు ఉన్నాయి, ఇంకా తగ్గించేస్తాను. బట్ ఏంటంటే ఓన్లీ 10 పేస్ ఉన్నాయి, ఎవరైనా కావాలంటే తొందరగా కాంటాక్ట్ అయితే అవ్వండి, చాలా మంచి క్వాలిటీ అయితే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి, అలాగే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలాగే మీ సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఫిష్ లవర్స్ ఎవరు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంకెప్పుడు కూడా మీరు అలాగే ఆదరిస్తారని చెప్పేసి ఈ వీడియో అనేది ఎండింగ్ అయితే చేస్తున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. ఒక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నా దగ్గర ఉన్న ఫిషెస్ అనేవి కొంచెం అనిపిస్తుంది, ఇంకా కొత్త కొత్త ఫిషెస్ అనేది తీసుకొద్దామని అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.